డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, నేను మీ జాహ్నవి. సో ప్రస్తుతం మనం వనజక్క దగ్గర ఉన్నాం. సో కొత్త వేరియంట్ కరోనా, కొత్త వేరియంట్ ఫ్లడ్ పేరుతో ప్రస్తుతం ఇతర దేశాల వాళ్ళని, ప్రస్తుతం మన దేశంలో వాళ్ళని కూడా కొంచెం మళ్ళీ హడల్ పెట్టిస్తుంది కదా. అసలు ఏంటి కొత్త వేరియంట్? మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరిని ఇంతకుముందు కరోనా ఇబ్బంది పెట్టినట్టే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయా? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఒకవేళ వచ్చేస్తే ఏం చేయాలి? సో పూర్తి ఇన్ఫర్మేషన్, సో యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ మన వనజక్క డీటెయిల్డ్గా వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే అక్క. మరి కొత్త వేరియంట్ మళ్ళీ మొదలైంది, అసలు భయం వేస్తోంది. ఆ కరోనా ఆ టెన్షన్ ఆ హడల్ నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాం అనుకుంటున్నాం. మళ్ళీ కొత్త కొత్త వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి. అసలు ఏంటి ఈ వేరియంట్? మళ్ళీ మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? స్ప్రెడ్ అవుతుందా ఎక్కువగా? అయితే కోవిడ్ వేరియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నాం మనం. ఒక వేరియంట్ తర్వాత ఇంకొకటి, ఒమిక్రాన్ అని ఇంకొకటి అని ఇంకొకటి అని వస్తున్నాయని ఇప్పుడు లేటెస్ట్గా ఐడెంటిఫై అయింది ఫ్లాట్ కోవిడ్. అయితే ఇది వేరే కంట్రీస్లో నుంచి ఇప్పుడు మన ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ కొన్ని కేసెస్ చూస్తున్నాము. ఓకే, చూస్తున్నా. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మనం చాలామంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు, ఇక వ్యాక్సిన్స్ కొంతమంది తీసుకోలేదు. బట్ ఐ థింక్ మోర్ ఆర్ లెస్ మనం కోవిడ్ అనే ఒక రోగానికి మన బాడీ తట్టుకునే శక్తి అందరికీ ఈ మధ్య వచ్చేసింది, ఎక్స్ట్రీమ్ కేసెస్ తప్పించి. అయితే ఈ కోవిడ్కి నార్మల్గా ఇంతకుముందు కోవిడ్కి ఏవైతే సింప్టమ్స్ ఉన్నాయో, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, రన్నింగ్ నోస్, హై ఫీవర్, కాస్త చలి అలా రావడం, బాడీ పెయిన్స్ అవన్నీ ఉండడము, అట్లా ఉంటూ వాటితో పాటు ఏంటంటే ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అంటే ఒక 2-3 డేస్లో తగ్గిపోయినా ఈ జ్వరం అవన్నీ, వీక్నెస్ ఏదైతే ఉంటుందో అది కొన్ని రోజులు కంటిన్యూ అవ్వే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. దీనికి భయపడాలా వద్దా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే భయపడాలా వద్దా అన్న ఆన్సర్ నేను చెప్పేటప్పుడు చెప్పడానికంటే ముందు ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు మనం ఏవైతే మార్పులు మన జీవితంలో చేసుకున్నామో ప్రతి ఒక్కళ్ళు కదా, అబ్బా ఇలాంటిది కదా జీవితం అంటే ఇది కదా కదా, భారం తగ్గించాం, మనం ఎవరం బయటకు వెళ్ళట్లేదు, పొల్యూషన్ లేదు, ఎక్స్ట్రీమ్ హైజీన్ ఫ్యాక్టర్స్ మెయింటైన్ చేసేవాళ్ళం, ఎవరి దగ్గర మాట్లాడేవాళ్ళం, షేక్ హ్యాండ్ లేదు, హ్యాండ్ వాష్ పెట్టుకునే వాళ్ళము, వేపాని తుమ్మిన దగ్గిన చేతులు అడ్డు పెట్టుకోవడము, లేకపోతే ఇంట్లో నుంచి ఎవరైనా వచ్చి రాగానే చేతులు వాష్ చేసుకోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేసడం, వేప తోటి స్నానాలు చేసుకోవడము, వేప నీళ్లు, పచ్చకర్పూరాలు, పసుపులు, జింజర్, అల్లము, అసలు ఏమేం చేసామో అసలు మనకే తెలుసు. అదొక అదొక ఎపిసోడ్ అన్నమాట. మన పెద్దలు, మన పూర్వీకులు దేవుళ్ళు అప్పుడు మనకి. ఇప్పుడు కదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇది కదా జీవితం అంటే అని అన్ని అనుకోని అప్పుడు ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు అప్పుడు వచ్చిన వాళ్ళే చాలా మంది. మన క్రియేటివిటీస్ అన్ని ఆ టైంలో బయట పెట్టుకున్నాము, అవన్నీ చేసేసాము. ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ చాలా బాగుంది, ఆ 2 ఇయర్స్ ఏదైతే ఉందో. అయితే గ్రాడ్యువల్గా ఏమైందంటే మనం అప్పుడు చేసింది ఏవైతే ఉందో అన్ని మర్చిపోయాం మనం. ఇప్పుడు ఏ ఒక్కటి ఎవ్వరు ఫాలో అవ్వరు. అయితే ఇలాంటి రోగాలు వస్తూ ఉంటే ఇంకా ఈ కోవిడ్ వేరియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత వస్తూనే ఉంటుంది, దాన్ని మనం కంట్రోల్ చేయలేము. ఓకే, అది ఎప్పుడు తగ్గుతుందో ఇక అది దాన్ని మనకి అయితే ఇప్పుడు తెలియదు. ఒక వేరియంట్ తర్వాత ఇంకొకటి యాడ్ అవుతూనే ఉంది. సో ఏంటి అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒక అంటే మన కర్తవ్యంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే మనీ అంత ఎక్స్ట్రీమ్ ఇది కాకపోయినా అట్లీస్ట్ ఆ కోవిడ్ వచ్చినప్పుడు మనం ఏవైతే జాగ్రత్తలు పాటించామో ఫస్ట్ థింగ్ ఏంటి అవాయిడ్ చేసాం, బయట ఎక్కడా తినేవాళ్ళం కాదు ఎక్కడా. ఇది నెంబర్ 1 పాయింట్ అనమాట. సమ్మర్లో ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే సమ్మర్లో తొందరగా ఫుడ్ పాడైపోతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ మన ఆ ఫుడ్ని ఫ్రీజ్ చేసేసి తర్వాత తీసి మనకు పెడుతూ ఉంటారు కాబట్టి రోగాలు ఎక్కువ అయ్యే సీజన్ కూడా ఈ సమ్మరే. కాబట్టి కాస్త జాగ్రత్త పడుతూ ఫస్ట్ థింగ్ అది మనం. సెకండ్ థింగ్ ఏంటంటే అనవసరంగా పిల్లలు అడుగుతున్నారు కదా అని ఈ సమ్మర్ వెకేషన్స్లో బయటకు తీసుకెళ్ళడం, ఎక్కడ పడితే అక్కడ తినిపించడం, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయడమే. డిస్టెన్స్ ఇప్పటికీ ఎప్పటికీ లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం చేయకూడని కొన్ని పనులు ఏంటి అంటే ఒక మనిషికి మరీ 2 మచ్గా దగ్గరలో ఉండి మాట్లాడడం ఒకటి, వాళ్ళ ఎంగిలి మనం తినడము, ఇలాంటివన్నీ చేయకూడదు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనకు అలవాటు, ఎంగిళ్ళు వాళ్ళ ఎంగిలి, వీళ్ళ పిల్లలు ఎంగిళ్ళు, మదర్ తినేస్తుంది, ఇట్లా ఉంటాయి. బట్ నన్ను అడిగితే అవి కూడా మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయగలిగితేనే, ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు పేరెంట్స్కి మనం ముద్దుతోటి ఏం చేస్తాం, అమ్మ నాన్న పిల్లలు రాగానే మన నోట్లో నుంచి తీసి వాళ్ళకి పెట్టేస్తాం, వాళ్ళు పెట్టింది మనం తినేస్తాం. సో వాళ్ళు పెట్టింది మనం
తినడం ఇట్స్ ఓకే చిన్నపిల్లలు కాబట్టి, బట్ యాజ్ వి ఏజ్ మనం పెద్ద అవుతున్న కొద్దీ మన ఎంగిల్ పిల్లలకి తినిపించడం చాలా మందికి ఉంటుంది అనమాట. అసలు చాలా ఫీల్ అయిపోతారు పిల్లలు తిననప్పుడు. ఒకవేళ పిల్లలు పని కట్టుకొని నాకు వద్దు, ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో అవగాహన వస్తుంది కదా, నాకు వద్దు ఎంగిల్ తిననగానే పేరెంట్ హర్ట్ అయిపోతారు, అరే ఇదేంటి మన ఎంగిల్ తినట్లేదు నా పిల్లోడు. సో వాళ్ళు తినట్లేదు అంటే ఇట్స్ ఓకే, వాళ్ళకి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా అప్రిషియేట్ చేయండి, వెరీ గుడ్ నువ్వు నా ఎంగిల్ తినట్లేదు కదా, బయట కూడా ఎవరు ఎంగిల్ తినకూడదు, ఒకరి ప్లేట్లో ఒకరు చేతులు పెట్టు, ఇవన్నీ అసలు కంప్లీట్ గా నో, మన కల్చర్ కూడా కాదు అది. అండ్ అలాంటి పద్ధతులు పిల్లలకి నేర్పించడమే మన బాధ్యత యాక్చువల్గా. సో బేసిక్ హైజీన్స్ ఫాలో అవుతూ ఇంతకు ముందు ఎలా అయితే కోవిడ్ టైంలో ఎలా అయితే ఉన్నామో, అంత కాకపోయినా మనం తినే ఆహారం డబుల్ వాష్ చేసుకోవడం, పాల ప్యాకెట్లు ఇప్పుడు వాష్ చేస్తున్నారా ఎవరైనా, అప్పుడైతే పాల ప్యాకెట్లు సర్ఫ్ లో బయట బకెట్ పెట్టి వాటర్ పెట్టేసి, సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా చాలా మంది తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు, ఇప్పుడు కూడా వాష్ చేయండి గుర్తు చేయడానికి వస్తుంది అనుకుంటా. అసలు మామూలుగా నేను చెప్పాలి ఒకటి, మనం ఎక్కడైనా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బయట తినడానికి వెళ్ళినప్పుడు ఒక మనిషిని గంట సేపు అబ్జర్వ్ చేసాం అనుకో, మనం సర్వ్ చేసే వాళ్ళు మనం తినం అసలు ఆ తిండి తినము, ఎందుకంటే అలా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇలా అంటారు ఇలా అంటారు తుడుచుకుంటారు ఇవన్నీ చేసినప్పుడు ఒకలాంటి మనకి ఏంటంటే మనం ఎంత హైజీన్ గా తింటున్నాము, ఇంట్లో చేసుకుంది అయితేనే హైజీన్ గా ఉంటుంది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా. మీ పిల్లలు మరీ బయట ఫుడ్ మారాన్ చేసి వాళ్ళని ఒక గంట సేపు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర కూర్చోబెట్టి ఏం లేదు, ఎవరైతే వండుతున్నారో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చూడమని చెప్పండి సరిపోతుంది. గుడ్ 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 ఐడియా, ఏం పర్లేదు ఒక 1 అవర్ వాళ్ళని అబ్జర్వ్ చేయండి, అబ్జర్వేషన్స్ రాయని చెప్పండి, సీక్రెట్ గా అబ్జర్వ్ చేయండి. కానీ నన్ను అడిగితే పిల్లల్ని కూడా మనమే చెడగొడుతున్నాం అక్క, వాళ్ళు చెప్తే వింటారు వింటారు, కానీ మనం చెప్పేలా చెప్పాం, ఏ అడిగారు కదా ఇంట్లో ఏం ఉండి పెడతాం లే పద తీసుకెళ్ళిపోదాం, మనమే చెడగొడుతున్నాం యాజ్ ఎ పేరెంట్స్. నాకైతే బాగా అనిపిస్తుంది ఈ మధ్యన, అంటే యాజ్ ఎ మదర్ కాబట్టి నేను చెప్తాను. ఉంటది ఉంటది, ఎందుకంటే మా అతిగారు అది ఇది దీంతో ఓకే. ఐ థింక్ రీసెంట్ గా యండమూరి గారు ఒక వీడియో చూసాను, ఆయన చెప్తున్నారు, ఆయన అసలు ఆయన ఫాలో అవుతూ ఉంటాను ఆయన వీడియోస్ అన్ని, అందులో చెప్తున్నారు ఆయన ప్రేమకి గారాభానికి, గారాభం అంటే పిల్లల్ని చెడగొట్టేసేవన్నీ ఇచ్చేదే గారాభం, ప్రేమ అంటే పిల్లలకి పనికొచ్చేది పెట్టేదే గారాభం అంటే. ఆయన మాటల్లో వింటే ఇంకా బాగుంటది, మీకు ఎవరికైనా ఆ వీడియోస్ దొరికితే తప్పకుండా చూడండి, ఆయన ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ చిన్న చిన్న మనం అంటే జనరల్ గా సింప్టమ్స్ పరంగా చూసుకుంటే ఈ సింప్టమ్స్ వస్తాయి, ఒకవేళ అట్లాంటి సింప్టమ్స్ వచ్చినా కాస్త కేర్ఫుల్ గా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు మెడికేషన్ తీసుకొని కాస్త ఐసోలేటెడ్ గా ఉంటే సరిపోతుంది. కోవిడ్ టైంలో తీసుకునే జాగ్రత్తలే తీసుకోండి. ఆహార విషయానికి వచ్చేటప్పటికి కోవిడ్ ఎక్స్ట్రీమ్ గా మనల్ని వీక్ చేసేస్తుంది కాబట్టి చక్కగా ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లు ఎవరు ఏ ప్రోగ్రామ్ లో ఉన్నా, సో ఇట్లాంటి ఎటువంటి జ్వరాలు వచ్చినా ఇప్పుడు కోవిడే రావక్కర్లేదు, ఎటువంటి ఫీవర్ వచ్చినా ఏం చేసినా మన బాడీ కొన్ని యాంటీబయాటిక్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాము కాబట్టి మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఇవన్నిట్లు ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఏ మెడికేషన్ అయితే వాడాలో ఆ మెడికేషన్ వాడుతూ ఎటువంటి పోషకాహారం తినాలో అలాంటివి తింటే తొందరగా మనం రికవర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్ హైజీన్, ఇంకా ఎలక్షన్స్ కొన్ని స్టేట్స్లో ఇంకా ఎలక్షన్స్ అవ్వలేదు కాబట్టి వేరే స్టేట్స్లో ఎలక్షన్స్ క్రౌడెడ్గా ఉంటాయి, అట్లాంటి పోలింగ్కి అదే మనం ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని వెళ్ళడం, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే సరిపోతుంది సరిపోతుంది. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క. సో అంటే మెయిన్ రెమెడీస్ అంటే అంతే ఉంటాయి, అంతే మనం కోవిడ్ టైమ్ లో ఏవైతే ఫాలో అంటే మరి అతిగా చేయదు, ఎక్కువ పసుపు నీళ్ళు తాగడం ఎక్కువ ఇది కాదు, ఇవన్నీ కాకుండా మెడికేషన్ వాడండి. జనరల్ గా ఇంట్లో హోమ్ రెమెడీస్ కాస్త స్టీమ్ తీసుకోవడం, ఏదైనా ఒక చిన్న కషాయం లాంటిది అలాంటి తాగితే కేర్ఫుల్ గా ఉండడం, మాస్క్ వేసుకుని అంటే సరిపోతుంది. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి మరి ఇది మళ్ళీ కొత్త వేరియంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు అన్ని మనకి తెలిసినవే, బట్ అక్క కూడా ఇంకొన్ని రెమెడీస్ చెప్పారు కదా, సో అవన్నీ ఫాలో అయితే డెఫినెట్ గా సరిపోతుంది. సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్ గా కస్టమైజ్డ్ డైట్ కావాలి, లేదా పర్సనల్ గా మనకి హెల్త్ కేర్ గురించి ఒక అవగాహన కావాలి, లేదా క్యాన్సర్ కి సంబంధించి ఒక మంచి కౌన్సిలింగ్ కావాలి, మనకి ఒక అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.